हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू आर्के नेचुरल व्लॉग्स अंदर एला तो कमेंट सेक्शन तक शेयर चुस्को अच्छे चाल बहुत अंडे इंकोक मंच ब्लॉग तो मैं मुंकान चाल रोज तरह ना वर्क रोटी वीडियो मी अंदर तो शेयर चुस्कना सो वीडियो मैक्सिमम एंडिंग वरकू चूडा ट्राई चेयर तक मी अंदर की व्लॉग अने नचुत अंड अलगेंत यूजना अंडे గురుపౌర్ణమి పూజ చేసుకున్నాను కదా అయితే మరుసటి రోజు మంగళవారం అవడం వల్ల మంగళవారం అయితే నేను పీట అనేది తీయలేదు బుధవారం అయితే తీసాను అన్నమాట అయితే ఫస్ట్ నేను పీటని అయితే ఎలా తీస్తానో అన్నీ కూడా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ వచ్చేసి పాత పూలన్నీ అంటే దేవుడికి పెట్టిన పూలన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసి మొక్కల్లో అయితే వేస్తాను అలానే ఇంకా బాబా కు వేసిన సనగమ్మల అన్ని కూడా నేను మొక్కల్లో అయితే వేస్తాను వేసి అన్ని కూడా ఎక్కడ పెట్టాల్సిన ప్లేస్ లో అన్ని కూడా పెట్టేసి తర్వాత దీపకుందులు అన్ని కూడా క్లీన్ చేస్తాను ఇవన్నీ కూడా మనము ఎక్కువ శ్రమ పెట్టి చేయాల్సిన కాదు కాబట్టి సింపుల్ గా చేసుకునే విధంగా ఉన్నాయి అని చెప్పి నేనే అన్ని కూడా క్లీన్ చేసుకున్నమాట క్లీన్ చేసి ఇంకా మొత్తం అన్ని కూడా ఒక పొడి క్లాత్ తో తుడిచేసి అన్ని కూడా ఇలాగా డ్రై చేసుకొని ఎక్కడెక్కడ అన్ని కూడా సర్దేసుకున్నాను ఆ తర్వాత చాలా రోజులు అయిపోయిందండి గౌరమ్మని అలంకరించుకొని అండ్ గౌరమ్మని అలంకరించుకొని ఇంటి ముందు పెట్టుకుంటేనే ఎందుకో నాకు కొంచెం సంతోషంగా తృప్తిగా అనిపిస్తది సరే ఎలాగో కొంచెం ఒంట్లో బాగుంది నెమ్మదిగా ఇది పని చేసుకుందాం అని చెప్పేసి ఇంకా గౌరమ్మని అయితే అలంకరణకి ఇక్కడ సిద్ధం చేసుకున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారు నన్ను అక్క మీరు గౌరమ్మని అలంకరించే పద్ధతి చాలా బాగుంటుంది అండ్ పసుపు కూడా చాలా బాగా రాస్తారు మీరు అండ్ అలాగే ఏ పసుపు వాడతారని చెప్పి నేను ఎప్పుడూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టిపూ సామాగ్రిలో ఉండే పసుపునే యూజ్ చేస్తున్నానండి వాళ్ళు ఏంటంటే ఎలాంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే అంటే వాళ్ళే తీసుకొచ్చి కొంచెం దంచి మిల్లుకి ఇచ్చి మళ్ళీ దాన్ని వస్త్రదాళితం చేసి ఇవన్నీ కూడా చేసి సేల్ చేస్తారనమాట సో వాళ్ళ దగ్గర తీసుకుంటాను కాళ్ళకు రాసుకున్న చాలా బాగా పండుతుంది అలానే తులసమ్మను అలంకరించుకోవడానికి ఇలా గౌరమ్మను అలంకరించుకోవడానికి కూడా నాకు ఎందుకో చాలా నచ్చుతుంది అందుకే నేను ఆ పసుపుని ఆ కుంకుమనే యూజ్ చేస్తాను వాళ్ళ దగ్గర తీసుకున్న పసుపు కుంకుమని సో అదే ఇంక ఇక్కడ నేను కూడా యూజ్ చేస్తున్నాను అండ్ సింపుల్ అండి నేను యూజ్ చేసింది అంటే అలంకరణ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం సుగంధం రావడానికి అని చెప్పేసి కొంచెం జవ్వాతి పౌడర్ని వేసుకుంటాను అలానే రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటాను నార్మల్ వాటర్తో కాకుండా రోజ్ వాటర్తో మిక్స్ చేసుకొని ఇలాగా కన్సిస్టెన్సీ కూడా మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో ఉండేటట్టుగా చూసుకొని చక్కగా అలంకరణ అయితే చేసుకుంటాను అన్నమాట సో చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందనేది మీకు అర్థమవుతుంది ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు అస్సలు చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట జస్ట్ నేను ఈ ప్లేట్లోని అన్నీ అరేంజ్ చేసుకొని ఫ్లవర్స్ వేసుకొని చక్కగా ఇంటి ముందు పెట్టుకుంటాను కదా ఆ ఫ్లవర్స్ మాత్రమే మార్చుతూ ఉంటాను వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా అలంకరణ చేసుకొని పెట్టుకుంటానమాట ఎవరు మా ఇంటికి వచ్చిన ఫస్ట్ అదే చూస్తారు ఎంత ముచ్చటగా ఉందో మీ గౌరమ్మ అని చెప్పి చాలామంది మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్తూ ఉంటారు సో నాకు ఎందుకు గౌరమ్మని ఇలా ప్రిపేర్ చేసుకొని అందంగా అలంకరించుకుంటే నాకు చాలా నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట సో ఇలా ఫైనల్గా ఇలాంటి చిన్న స్టూల్ మీద మీషోలో తీసుకున్నానండి స్టూలు ఈ స్టూల్ మీద గౌరమ్మని ఇలా అయితే ప్లేస్ చేసుకొని బయట ద్వారబంధం దగ్గర అయితే పెట్టుకుంటానమాట యాక్చువల్గా అయితే గౌరమ్మని మనము వంటగదిలో పెట్టుకోవచ్చు దేవుడి గదిలో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు చూడగానే ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుందని చెప్పి బయట పెడుతూ ఉంటారనమాట సో అలా అది అలంకరణ చేసిన తర్వాత దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను కదా సో ఆ చిన్న గౌరమ్మలు రెండు నేను దేవుడి గదిలో పెట్టుకుంటాను కదా సో అవి కూడా పెట్టేసుకొని ఇంకా చక్కగా మరుసటి రోజు కంటే గురువారంకి పూజకి అని చెప్పేసి కుందులు అన్నీ కూడా ఎక్కడెక్కడ అరేంజ్ చేసేసుకున్నాను అలానే పువ్వులు ఉంటే ఊరికనే అలాగా దేవుడి గది ఉంచడం ఇష్టం లేక చక్కగా లలితాదేవి అమ్మవారికి అలా పువ్వులను అలంకరణ చేసి దీపపు కుందులు ఉత్తివే పెట్టకూడదు అని చెప్పేసి దీపపు కుందుల్లోని అలా పువ్వులు అయితే వేసి పెట్టేశాను అంటే ఉత్తివ అలా పెట్టేసి వదిలేయకూడదు కదా దేవుడి గదిలోని అందుకే అలా పెట్టేసి మరుసటి రోజుకైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట
అలానే తర్వాత ఇంకా బుధవారం నైట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇంకా కిచెన్ కూడా వైప్ చేసుకున్నాను. అంటే మిగిలిన వర్క్ అంతా నేను చేయట్లేదులేండి, సామాన్లు తోమడం వంట చేయడం అవి ఏం చేయట్లేదు. కానీ జస్ట్ ఎందుకో నాకు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చాలా జిడ్డు జిడ్డుగా అనిపించింది. సో అందుకే రీసెంట్గా మా ఫ్రెండ్ ఎలాగో డీప్ క్లీనింగ్ చేసింది కదా, సో ఈ తర్వాత కూడా ఒకసారి నేను క్లీన్ చేసుకొని ఒక్కసారి వైప్ చేసేద్దామని చెప్పేసి ఒక్కసారి నెమ్మదిగానే క్లీన్ చేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఇలా నీట్గా వైప్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో మా కిచెన్ ఇలా చూసుకొని, అసలు ఫుల్గా సోప్ వేసేసి ఎలా అంటే అలా చేస్తారనమాట. అంతే ఇంకొకళ్ళ చేతికి మన కిచెన్ వెళ్తే ఇలానే తయారవుతుందని అనిపించింది. బట్ మళ్ళీ ఇలా చూసుకున్న తర్వాత చాలా సాటిస్ఫై అనిపించింది అనమాట. ఇంకా నైట్ పడుకునే ముందు ఎప్పుడు అమ్మవారి దగ్గర ఒక ధూప్ స్టిక్ వెలిగించుకొని పడుకుంటాను అన్నపూర్ణదేవి అమ్మవారి దగ్గర. సో అలాగ నేను అన్నపూర్ణదేవి అమ్మవారి దగ్గర ఒక ధూప్ స్టిక్ని అయితే వెలిగించేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే పూజకి అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి థర్స్డే గురువారం మార్నింగ్ అనమాట. ఈయనకి వెన్స్డే నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల గురువారం నేనే పిల్లలకి లంచ్ అనేది ప్రిపేర్ చేశాను. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నాకు ఎంతలో నేను సింపుల్గా చేసేయగలను అలా సింపుల్ ఒక రెసిపీని పెట్టుకొని ఆ రెసిపీ నేను వాళ్ళకి ప్రిపేర్ చేసి లంచ్ అయితే పెట్టేశాను. ఇద్దరికి కూడా లంచ్ పెట్టేసి వాళ్ళకి ఎగ్స్ పాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా నేను బ్రష్ అంతా కూడా చేసేసుకున్నాను ముందే. అంటే మార్నింగ్ లేచిన వెంటనే చేసుకొని ఫస్ట్ అయితే పాలు తాగేస్తున్నాను అనమాట. సో తాగిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. చాలా రోజుల నుంచి ఉండిపోయింది ఫ్రిడ్జ్లోని ఆ మేగడ, అయితే ఇంకా అలా పాడైపోతుంది, ఎక్కువ నెయ్యి కూడా రాదు, డ్రై అయిపోతే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే పక్కన టీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ టీ కూడా చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను, ఆల్మోస్ట్ 1.5 మంత్ తర్వాత నేను పెట్టుకున్నాను. అన్నీ చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి, అందుకే ఇన్నిసార్లు చాలా రోజుల తర్వాత అంటున్నాను. సో అలా నేను ఒక పక్క నెయ్యి ప్రిపేర్ చేసి ఇంకో పక్క వచ్చేసి టీ పెట్టుకున్నాను. అలానే ముందు రోజు నైట్ నేను హెన్నాకు కూడా మిక్స్ చేసేసుకున్నానండి, ఎందుకంటే డాండ్రఫ్ వచ్చింది బాగా, అలానే హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మెడిసిన్ వల్ల లేకపోతే సర్జరీ అయిన తర్వాత ఒక 2 వీక్స్ అలా నేను హెడ్ బాత్ చేయలేదు. నార్మల్గా నేను స్నానం చేసేదాన్ని కానీ హెడ్ బాత్ చేసేదాన్ని కాదనమాట. దానివల్ల అనుకుంటాను బాగా డాండ్రఫ్ అండ్ అలాగే చాలా ఇచ్చింగ్ అనిపిస్తుంది అండ్ హెయిర్ కూడా చాలా ఊడిపోతుంది. అందుకే హెన్నా కూడా మిక్స్ చేసుకున్నాను. హెన్నా మిక్స్ చేసుకొని ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను. అండ్ ఈ లోపు వచ్చేసి బాదం పప్పు అయితే తినేస్తానండి. ఇంతకుముందు దీపం పెడితే కానీ ఏది తినేదాన్ని కాదు, అసలు అట్లీస్ట్ టీ కూడా తాగేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు దీపం పెట్టకముందే నేను టిఫిన్ కూడా చేసేస్తున్నాను. టిఫిన్ చేసి దీపం పెడుతున్నాను అనమాట. ఒకవేళ పెట్టాలి అనుకుంటే నేను హార్డ్గా చేసింది సర్జరీ తర్వాత ఒక 2 సార్లు దీపం పెట్టాను అంతే. ఇంకా కొంచెం బాగుంది ఈ రోజు నుంచి, కొంచెం బాబా పూజ చేసుకుందాం అన్నట్టు ఇంకా ఇక్కడైతే బాదం పప్పు తిందామని చెప్పేసి తీసుకున్నాను. అలానే నేను ఈ మధ్యకాలంలోనే అంటే సర్జరీ తర్వాత ఉమెన్స్ ప్లస్ తీసుకుంటున్నానండి, హార్లిక్స్. నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు అది డైలీ 2 బాటిల్స్ తాగమని చెప్పి, సో అదైతే తాగుతున్నాను. అండ్ అలాగే బాదం పప్పు కూడా అసలు స్కిప్ చేయొద్దన్నారు, సో అది కూడా తింటున్నాను అనమాట. అండ్ ఇలా ఈ వర్క్ అంతా కూడా ఇలా చేసుకుంటున్నాను, ఒక పక్క టీ ప్రిపేర్ చేసుకుంటూ అండ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు మై వర్క్ అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత అమ్మయ్య నాకు హెల్త్ బాగుంది అని నా అంతలో నాకే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. అలా కూర్చొని ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు రెస్ట్ దొరికితే బాగుండు అనుకున్నాను, బట్ ఇంత రెస్ట్ కూడా అసలు బాడీకి నాకు సరిపడదని అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇంట్లో నేను వర్క్ అది ఎక్కువ చేయలేదు కదా, దానివల్ల ఏమంటే ఇంట్లో కొంచెం డస్ట్ వచ్చేసిందండి. అంటే వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు అది కూడా సరిగ్గా చేయలేరు కదా, దానివల్ల ఏమంటే ఎప్పుడు లేనిది కొత్తగా ఇంట్లోకి మళ్ళీ బల్లెలు వచ్చేసాయి. ఎప్పుడు బల్లెలు అసలు రావు, వచ్చినా సరే ఇమీడియట్గా నేను వాటికి ఏదో ఒక సొల్యూషన్ చేసేస్తాను. సొల్యూషన్ అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అదే సొల్యూషన్ అనమాట. సో మళ్ళీ నాకు నైట్ వెన్స్డే నైట్ ఒక 2 బల్లెలు దేవుడి గారి దగ్గర, అలానే హాల్లో కూడా కనిపించే ఫ్రిడ్జ్ కింద, ఇంక ఇలా కాదు బల్లెలు ఎలా అయినా సరే పంపించాలి బయటకు అని చెప్పి ఇక్కడైతే వెల్లుల్లి రబ్బలు అయితే దంచుతున్నాను అనమాట. ది బెస్ట్ టిప్ అండి అన్నిటికంటే కూడాని, చాలా 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 బెస్ట్ టిప్ అనమాట. ఎప్పుడైనా సరే మీకు బల్లెలు వస్తున్నాయని అనుకుంటే కనుక వెల్లుల్లి రబ్బలు దంచేసి
ఇంటి అన్ని కార్నర్స్లో వేసేసేయండి, అలాగే ఎక్కడెక్కడ బల్లలు తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో కూడా వేసేయండి. అసలు దెబ్బకి ఒక్క బల్లు కూడా మీకు కొన్ని నెలల వరకు కనిపించదు అనమాట. ది బెస్ట్ టిప్. కొంచెం వాసన అయితే వస్తుంది కానీ టిప్ అయితే 100% పనిచేస్తుంది. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. అండ్ తర్వాత నెయ్యి ప్రిపేర్ చేశాను కదా, ఈ గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. అంత మీగడికి ఇంత కొంచెం నెయ్యి మాత్రమే వచ్చింది, కానీ చాలా హ్యాపీ అనిపించింది. మన చేతితో తీసుకున్న నెయ్యి అదొక హ్యాపీనెస్ కదా ఉంటుంది, సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఆ నెయ్యిని ఇంకా చల్లారిన వరకు పక్కన నుంచి వద్దామని చెప్పి అది పక్కన పెట్టేసి ఈ లోపు టీ అన్నీ తాగేశాను. మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు, ఇద్దరం కలిపి టీ అన్నీ కూడా తాగేసి ఇంకా ఈయన బయటకు వెళ్ళారు పువ్వులు తీసుకొస్తాను దేవుడికని చెప్పి. సో బయటకు వెళ్ళారు, ఈ లోపు నేను హెన్నా పెట్టేసుకుందామని చెప్పి హెన్నకైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో హెయిర్ అయితే చాలా ఊడిపోతుందండి, దూతుంటే కాదు ఇలా చేత్తో అంటుంటే కూడా చాలా హెయిర్ వచ్చేస్తుంది. సో సరే, ఒకవేళ ఏమైనా కొంచెం కంట్రోల్ అవుతుందేమో అన్నట్లు ఇంకా నేనైతే హెన్నా అదంతా కూడా అప్లై చేస్తున్నాను. సో హెన్నా అయితే అప్లై చేస్తాను, ఇది ఒక్క 30 minutes ఉంచుకొని 30 minutes ఆర్ 40 minutes ఉంచుకొని ఇంకా నేనైతే హెయిర్ వాష్ అయితే చేసేస్తానండి. అండ్ మా అమ్మ అయితే షాంపూ యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా పడుతుంది. మా అమ్మ అయితే షాంపూ వల్ల చాలా వరకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యిందనమాట. సో ఇక్కడ హెన్నా చూపిస్తున్నాను ఎలా పండిపోయిందో చేతికని. సో ఎప్పుడు ఇలానే పండిపోతుంది, నేను హెన్నా మిక్స్ చేసుకున్నది. నేను నార్మల్ మనకి కేజీలు చప్పున అమ్ముతారు కదా, అలాంటి హెన్నాని యూజ్ చేస్తానమాట. సో హెన్నా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా స్నానం అన్నీ చేసి ఇల్లంతా కూడా ఒకసారి అలా తుడిచేశాను. మా అప్పది అయితే నేను పెట్టట్లేదులండి. సో తుడిచేసిన తర్వాత ఇంకా దేవుడి గదిలో అయితే దీపారాధన చేసుకున్నాను. ముందు రోజు పువ్వులు అన్నీ కూడా తీసుకొని ఇలా సింపుల్గా దీపారాధన అంతా కూడా చేసుకొని అలా ధూప్ స్టిక్ కూడా వెలిగించి ఓ రెండు పళ్ళు అలా నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా రెగ్యులర్గా దీపం పెట్టుకుందాం, అట్లీస్ట్ ఎక్కువ కష్టపడకుండా దీపం పెట్టుకుందాం, ఇంట్లో కొంచెం మనశ్శాంతికి ఉంటుంది అనిపించింది. సో అలా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సాయిబాబాకి సపరేట్గా పేట వేసి పూజ చేశానండి. ఎందుకో చెయ్యాలి అనిపించింది ఇలాగా, అందుకే ఇంకా ఇలా పూజ చేసుకుందామని చెప్పేసి ఇలా పూజ చేస్తున్నాను. అలానే ఇంక ఇది కొద్ది రోజులు ఇది కంటిన్యూ చేస్తానండి. మళ్ళీ ఒక 1 year వరకు పూజని ఇలా చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఎప్పుడు వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా చేసుకుందాము. సింపుల్గా ఎంత ఉంటే అంతలోనే నా ఓపుకున్నంత వరకు చేసుకుందామని అనిపించింది. నాకు చాలా నచ్చింది ఇలా చేయడం కూడా. చక్కగా బాబా దగ్గర ఒక 2 rupees పాదాల దగ్గర పెట్టి పూజనైతే చేసుకున్నాను. చాలా చాలా తృప్తిగా అనిపించింది అనమాట. అండ్ ఈ పీట బాబాది డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ మీరు కావాలనుకుంటే వాళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ పీట యాక్చువల్గా నేను వరలక్ష్మీవ్రతం టైంకి అని చెప్పి తీసుకున్నాను, అంటే పైన పటం పెట్టి కింద కలశం పెట్టడానికి బాగుంటుంది అన్నట్లు. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి అంత వర్క్ అయిపోయింది కొంచెం తొందరగానే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్గా ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, పిల్లలు ఉంటుండగా 8:30 అంతా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. అస్సలు ఒప్పుకోవట్లేదు ఈయన తొందరగా తినకపోతే. ఇంకా నాకు కూడా హెల్త్ బాగోవాలి, మంచిగా తినాలి, కొంచెం నాకు బలం ఉండాలంటే అని చెప్పి నాకు కూడా కొంచెం బుద్ధి వచ్చి నేను కూడా తింటున్నా. సో ఎలాగో ఇంకా తొందరగానే పూజ చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకొని తినేస్తున్నాను. అండ్ బయట తెచ్చిందేనండి, ఇంట్లో ప్రిపేర్ చేసేంత ఓపిక అయితే ఇప్పుడు నాకు లేదు కదా. సో బయట నుంచి తెచ్చిందే తినేస్తున్నాను. అండ్ అలాగే మళ్ళీ ఒకసారి ఇతను మళ్ళీ పాలు కలిపేసి ఇచ్చారు, తాగును మార్నింగ్ తాగేవలేదు నాకు డౌట్ అని చెప్పి. సో సరే కదా అని చెప్పి ఇంకా అది కూడా ఇంకా పాలు తాగేసి టిఫిన్ అయితే తినేసాను అనమాట. సో ఈ విధంగా ఇంకా బుధవారం ఈవినింగ్ నుండి గురువారం మార్నింగ్ వరకు నా వర్క్ రొటీన్ అంతా కూడా ఇలా గడిచిందండి. సో నాకు ఒప్పుకున్నంతలో దేవుడికి సేవ చేసుకోగలిగాను అని అనిపించింది. ఇంకా నాకు హెల్త్ బాగుంటే ఇంకా మంచిగా పిల్లలకి దేవుడికి ఆయనకి సేవ చేసుకుంటే అదే చాలా నాకు అనిపించింది అనమాట. అండ్ నా హెల్త్ ఇప్పుడైతే నిజంగా చాలా బాగుందండి, అంటే చాలా వరకు రికవరీ అవుతున్నాను. చాలామంది అడుగుతున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ కామెంట్స్లో కూడా, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నా హెల్త్ చాలా బాగుంది. అండ్ ఇదండి ఈరోజు వీడియో.